గౌరవనీయులు కొంచెం సభ అధ్యక్షత వహిస్తున్న మిత్రులు ఎడ్యుకేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీరెడ్డి గారికి ఇప్పుడే పార్టీలో చేరినటువంటి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సోమశేఖర్ రెడ్డి గారు అదే విధంగా కార్పొరేటర్ గారు శిరీష సోమశేఖర్ రెడ్డి గారు వారితో పాటు కార్యక్రమంలో పాల్గొంటున్న సీనియర్ నాయకులు ఈ మధ్యనే బీఆర్ఎస్ పార్టీలో చేరినటువంటి రాజడి లక్ష్మారెడ్డి గారు మరి ఇప్పుడే సోమశేఖర్ చెప్పినట్టు ఇక అభ్యర్థి అని టెక్నికల్ గా చెప్పుకుంటాం గాని రేపు మన ఉప్పల్ నియోజకవర్గానికి కాబోయే శాసనసభ్యులు బండార్ లక్ష్మారెడ్డి గారికి మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి గారికి పార్టీలో చేర్చునటువంటి మిత్రులు పాత ఉద్యమకారుడు నాతో పాటు కలిసి పనిచేసిన గోపాల్ గారికి ప్రభాకర్ రెడ్డి గారికి లంబు శ్రీనివాస్ గారికి కృష్ణమూర్తి గారికి సంజీవ రెడ్డి గారికి మల్లికార్జున్ గౌడ్ గారికి సంజయ్ జైన్ గారికి అరుణ గారికి బుల్లెట్ శ్రీనివాస్ గారికి మహేష్ గారికి అనిల్ కుమార్ గారికి మరి ఇంకా చాలా మంది సోమశేఖర్ గారితో పాటు గోపాల్ గారితో పాటు పార్టీలో చేరడానికి వచ్చేసినటువంటి మరి మిత్రులందరికీ మా జర్నలిస్ట్ సోదరులకు ప్రతి ఒక్కరికి పేరుపేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నా. ఇవాళ సోమశేఖర్ మాట్లాడింది మీరు అందరూ విన్నారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అంటే మాటలు మూటలు ముఠాలు మంటలతో నిండిపోయింది కాంగ్రెస్ పార్టీ. అంటే ఇవాళ కాంగ్రెస్ నాయకులు చెప్తా ఉన్నారు ఇవాళ పనిచేసిన కార్యకర్తలకు కాకుండా టికెట్లు అమ్ముకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఇటువంటి నాయకులు రేపు తప్పిపోయి గాని అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రాన్ని అమ్ముకునేటువంటి ప్రమాదం ఉంది. అందుకే ఇవాళ రాష్ట్ర ప్రజలు ఆలోచిస్తా ఉన్నారు. నవంబర్ 30వ తేదీన జరిగే ఎన్నికల్లో మనం ఎవరిని గెలిపించుకోవాలి? ఈ రాష్ట్రానికి ఒక దృఢమైనటువంటి నాయకత్వం కావాలనా? ఈ రాష్ట్రానికి ఒక బలహీనమైన నాయకత్వం ఉంటే మంచిదా? ఇలా ప్రజలు ఆలోచించి నిర్ణయం తీసుకుంటా ఉన్నారు. తెలంగాణకు ఇవతల వైపు కేసీఆర్ ఉన్నాడు, మరి అవతల వైపు ఎవరున్నారు? ఉన్నారా ఒక బలమైన నాయకుడు? ఉన్నాడా ఈ తెలంగాణ నడపగలిగే సత్తా? ఉన్నదా వాళ్లకు? ఇవాళ కేసీఆర్ గారంటే ఆయన కానే కాదన్న తెలంగాణ తెచ్చి చూపిన నాయకుడు. తెలంగాణ రాదు అంటే అయితే తెలంగాణ వచ్చుడో లేకుంటే కేసీఆర్ చచ్చుడో అని ఒక గట్టి నినాదంతో బయటకు వెళ్ళి 14 ఏళ్ళు పోరాడి తెలంగాణ సాధించిన కేసీఆర్ ఒకవైపు ఉన్నాడు. కానీ అవతల వైపు చూస్తే ఇవాళ ఎటువంటి నాయకులు తయారైందంటే ఎప్పటికప్పుడు సర్దుకునే కథ వాళ్ళది. ఇప్పటిదాకా సోమశేఖర్ చెప్పిండు వాళ్ళకి తెలుసు ఈ రాష్ట్రంలో ఎట్లా అధికారంలోకి రామని. ఈ రాష్ట్రంలో ఖచ్చితంగా ఎవడు ఎన్ని ట్రిక్కులు చేసినా హ్యాట్రిక్ కేసీఆర్ది బీఆర్ఎస్ పార్టీది అనే విషయం వాళ్ళకి తెలుసు. అయితే ఈరోజు కొంతమంది ఇక్కడ కేసీఆర్ ఎజెండా అంటేనే రైతుల ఎజెండా. కేసీఆర్ కు ఒకే ఒక్క ఎజెండా రైతుల ఎజెండా ఉంటుంది. ఇవాళ ఈ రాష్ట్రంలో ఉండే విపక్షాల ఎజెండా బూతుల ఎజెండా వాళ్ళది. ఇక్కడ బూతులు మాట్లాడమంటే కోర్టులు మాట్లాడచ్చు, బూతులు మాట్లాడు కాదు కదా. ఈ రాష్ట్రంలో ఇవాళ కేసీఆర్ గారు 24 గంటల కరెంట్ ఇచ్చేటువంటి గొప్ప కార్యక్రమాన్ని చేపట్టినాడు. బూతులు మాట్లాడడం చాలా సులువు. ఇలా మిషన్ భగీరథ అనే కార్యక్రమం పెట్టి ఈ రాష్ట్రంలో ప్రతి ఇంటికి స్వచ్ఛమైన శుద్ధి చేసిన త్రాగునీరు అందించాడు. బూతులు మాట్లాడడం చాలా ఈజీ. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ప్రతిష్ఠించడం చాలా కష్టమైనటువంటి పని. ఇలా ఎన్ని కార్యక్రమాలు చేసిందో మీ అందరికీ కూడా తెలుసు. ఇలా ఈ రాష్ట్రానికి కావాల్సింది బూతులు మాట్లాడే నాయకులు కాదు, భవిష్యత్ ఇచ్చేటువంటి నాయకులు కావాలి. ఈ రాష్ట్రానికి అద్భుతమైన భవిష్యత్ ఇచ్చే నాయకత్వం ఇలా ఒకే ఒక్కడు మన కేసీఆర్ గారు. ఇలా ఒక విషయం మీరు ఆలోచించండి, వ్యవసాయంలో తెలంగాణ నంబర్1 చేసిండు కేసీఆర్, ఐటీ రంగంలో కూడా తెలంగాణ నంబర్1 చేసిండు, ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ నంబర్1, ఐటీ ఉత్పత్తుల వృద్ధి రేటులో తెలంగాణ నంబర్1 చేసిండు కేసీఆర్. ఇలా చాలా మంది ముఖ్యమంత్రులు
అయితే వ్యవసాయం వెంట కొందరు పోయిండు, ఐటీ వెంట కొందరు పోయిండు. కానీ రెండింటిని కూడా అద్భుతంగా ముందుకు తీసుకుపోయి దేశానికి దిక్సూచిగా నిలిపినటువంటి ఘనత ఇయాల కేసీఆర్ గారు. హైదరాబాద్ ను ఒక విశ్వ నగరంగా మార్చిండు మన కేసీఆర్. ఇయాల హైదరాబాద్ లో తాగునీటి కటకట లేదు, మంచినీళ్ళ బిందెల ప్రదర్శన లేదు, ధర్నాలు లేవు, ట్యాంకర్ల గోల లేనే లేదు. ఒకప్పుడు హైదరాబాద్ లో అపార్ట్మెంట్లలో ఉండేటోళ్ళు రోజుకు నాలుగు ట్యాంకర్లు కొనుక్కుంటే తప్ప నీళ్లు రాని పరిస్థితి. ఇవాళ హైదరాబాద్ లో ట్యాంకర్ల గోల లేదు, మంచినీళ్ళ కోసం ఖాళీ బిందెల ప్రదర్శన లేదు. ఈరోజు అంటే ఇవాళ తాగునీటి సమస్యను పరిష్కరించండి. ఒకనాడు ఇదే హైదరాబాద్ లో కరెంటు కావాలని పారిశ్రామికవేత్తలు ధర్నాలు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో. కానీ ఇలా కేసీఆర్ నాయకత్వంలో జనరేటర్ల రణగొర ధనులు లేవు, కరెంటు కోతలు లేవు, ఇన్వర్టర్లు కన్వర్టర్లు జనరేటర్లు అన్ని మాయమైపోయినాయి ఇవాళ తెలంగాణలో. తెలంగాణలో నిరంతరాయమైన 24 గంటల కరెంట్ ఇస్తున్నాడు ఇవాళ మన కేసీఆర్ గారు. ఇవాళ తెలంగాణలో 9.5 ఏళ్ల కేసీఆర్ పాలనలో కరువు లేదు, కర్ఫ్యూ కూడా లేదు. ఉన్నదా కర్ఫ్యూ? కరువు లేదు, కర్ఫ్యూ లేదు ఇవాళ కేసీఆర్ పాలనలో. మరి ఇలాంటి ఒక అద్భుతమైన పాలన జరుగుతూ ఉంది. మొన్న ఈ మధ్యనే సినిమా యాక్టర్ వచ్చిండు, సన్నీ డియోల్ అని హైదరాబాద్ కు వచ్చిండు. ఆయన మాట్లాడుకుంటూ ఒక మాట అన్నాడు, 8 ఏళ్ల తర్వాత హైదరాబాద్ కు వచ్చినా కానీ అతన్ని నమ్మలేకపోతున్నా, హైదరాబాద్ లో ఉన్నదా అమెరికా నగరంలో ఉన్నదా నాకు అర్థమైతలేదు అన్నాడు. ఇక్కడున్న బీజేపీలో కదా అర్థమైతలేదు, కానీ సన్నీ డియోల్ లాంటి సినిమా యాక్టరు 8 ఏళ్ల తర్వాత హైదరాబాద్ కు వస్తే మొత్తం రూపురేఖలు మారినాయి, హైదరాబాద్ ఎంత బాగా అభివృద్ధి జరిగింది అంటున్నాడు. ఈ మధ్య పక్క రాష్ట్రానికి చెందిన సూపర్ స్టార్ రజనీకాంత్ హైదరాబాద్ కు వచ్చిండు. హైదరాబాద్ కు రజనీకాంత్ వచ్చి చూసి ఏమన్నాడు, నేను న్యూయార్క్ నగరంలో ఉన్ననా హైదరాబాద్ లో ఉన్ననా నాకు అర్థమైతలేదు అన్నాడు. ఇలా రజనీకాంత్ కి అర్థమైంది కానీ పక్క రాష్ట్రంలో ఉండే రజనీకాంత్ కి అర్థమైంది, ఇక్కడ ఉండే కొంతమంది గజనీ గాళ్ళకు మాత్రం అర్థమైతలేదు. వాళ్ళకి అర్థమైంది హైదరాబాద్ ఎంత అభివృద్ధి జరిగిందో, లోకం మెచ్చింది, దేశం మెచ్చింది. కానీ ఇక్కడ కొంతమంది కావాలని రోజు విమర్శలు చేస్తా ఉన్నారు, కానీ ప్రజలు ఎంజాయ్ చేస్తున్నారు. హైదరాబాద్ లో ఇవాళ ఎంత అభివృద్ధి జరిగింది, ఇవాళ హైదరాబాద్ లో భూముల ధరలు ఎంత పెరిగినాయి, హైదరాబాద్ చుట్టూ హెచ్ఎండిఏలో భూముల ధరలు ఎంత పెరిగినాయి. ఇలా ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారులు అనుకుంటున్నారట, కేసీఆర్ గిట్ట ఈసారి రాకపోతే మనది కూడా అమరావతి లెక్క అవుతుంది అనుకుంటున్నారట. ఇలా అమరావతిలో ఏమైంది, మొత్తం బిజినెస్ అవుట్. ఇలా మూడవసారి కేసీఆర్ గెలిస్తేనే మళ్ళా భూముల ధరలు పెరుగుతాయి, మా రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా అద్భుతంగా జరుగుతుంది, హైదరాబాద్ లో ఇంకా గ్రోత్ ఉంటుంది, హైదరాబాద్ కి ఇంకా పెట్టుబడులు వస్తాయి, హైదరాబాద్ ఇంకా విశ్వ నగరంగా అభివృద్ధిలో ముందుకు దూసుకొని పోతుంది. ఇలా ఏ రంగంలో కేసీఆర్ చేయలేదు, ఇవాళ ఎన్ని అవార్డులు వచ్చినాయి. ఇవాళ అడవుల పెంపకంలో, పచ్చదనం పెంపకంలో కూడా 7.7% గ్రీన్ కవర్ తో తెలంగాణ దేశంలో నంబర్ వన్ గా ఉన్నది. 7.7 గ్రీన్ కవర్ తో చెట్ల పెంపకంలో తెలంగాణ నంబర్ వన్. భూగర్భ జలాల పెంపుదలలో దేశం మొత్తం అన్ని రాష్ట్రాల్లో భూగర్భ జలాలు పడిపోతుంటే తెలంగాణలో మాత్రం 6.5 మీటర్లు భూగర్భ జలాలు పైకి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. తెలంగాణ రాకముందు 99 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు పండితే ఇవాళ 2.48 కోట్ల మెట్రిక్ టన్నుల వడ్లు పండి దేశంలో అతి ఎక్కువ వరి ధాన్యం ఉత్పత్తి చేసే రాష్ట్రంగా ఇవాళ తెలంగాణ నిలిచింది. మన కేటీఆర్ గారు అద్భుతంగా పనిచేసి ఐటీ రంగంలో అతి ఎక్కువ ఉద్యోగాల కల్పనలో, ఐటీ ఉత్పత్తుల ఎక్స్పోర్ట్స్ లో ఇవాళ తెలంగాణ నంబర్ వన్ గా నిలిపిన ఘనత కూడా మన కేసీఆర్ ది, మన బీఆర్ఎస్ ప్రభుత్వం ది. ఇవాళ డాక్టర్ల ఉత్పత్తిలో కూడా తెలంగాణ నంబర్ వన్, ప్రతి లక్ష జనాభాకు 22 మంది డాక్టర్లను అందిస్తూ ప్రతి సంవత్సరం 10,000 మంది డాక్టర్లను ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి అందించింది కూడా ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వం. ఈ అన్ని రంగాల్లో కూడా ఇవాళ తెలంగాణ అద్భుతంగా ముందుకు పోయింది. తలసరి ఆదాయంలో తెలంగాణ నంబర్ వన్, ఇవాళ విద్యుత్ వినియోగంలో తెలంగాణ నంబర్ వన్. ఇవాళ ఏ రంగం తీసుకున్నా తెలంగాణ అభివృద్ధిలో ముందుకు దూసుకొని పోతా ఉంది. ఈ రాష్ట్రం మరి ఇంకా బాగా అభివృద్ధి జరగాలంటే, ఈ రాష్ట్రం ఇంకా మరి ముందుకు సాగాలంటే మనం మూడోసారి కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిగా గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఈరోజు సోమశేఖర్ గారు, అదేవిధంగా గోపాల్ గారు, వారి మిత్రబృందం అందరూ కూడా పార్టీలో చేరడం చాలా సంతోషం. మీ అందరికీ పేరు పేరున స్వాగతం, సుస్వాగతం తెలియజేస్తా ఉన్నాం.
दयचे उपले पक्न मेडल यानी मलकाजगिरी यानी मतलब हईदराबाद जंट नगरा मन बंधु मित्रा अद्भुत बीआरएस पार्टी अभ्यर्थ गेलिया की नाकते 100% नमक अन्नी सर्वे अदे जीएचएमसी कांग्रेस पार्टी खाता तेरवि का बोनी वे जीएचएमसी गेलचे बीआरएस तपते ओल सिटी एमएम गेल तप कांग्रेस पार्टी बोनी कटेदे ले राष्ट्र को फेक सर्वे दंग सर्वे सोशल मीडिया अबद्धाल गोबल प्रचार खचित इला मन क्रिकेट ना वरल कप फुल क्रिकेट रोज ना क्रिकेट भाषा चेपाले राष्ट्र में बीजेपी डकउट कांग्रेस रन केसीआर सेंचुरी ग्यारंटी सेंचुरी खाएं सेंचुरी खाएं हैट्रिक मुख्यमंत्री दक्षिण भारत देश में तोली मुख्यमंत्री केसीआर रिकार्ड सृष्टे खाएं मन मैं रावी लक्ष्मण रेड्डी चाल सीनियर नायक मर वीर सोमशेखर गारण तपकड़ा पार्टी समुचित रीति गौरविस्तम मं कड़को कापड़कों कांग्रेस पार्टी लागा द्रोहम मोसम कष्टे नायक कष्टे कार्यकर्ता तपक पार्टी कापड़कू वारों मी अंदर की गोपाल गारू वारी बृंदा पेर पेरना स्वागत सुस्वागत जय तेलंगाना।